అసలు ఏం ప్లాన్ లేకుండా సడన్గా గోవాకి ప్లాన్ వేసుకున్నాము. జస్ట్ 2 అవర్స్ బిఫోర్ ప్లాన్ వేసుకున్నాము. ఇప్పుడు కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ నుండి మనం గోవాకి వెళ్తున్నాము. సో ట్రైన్ వచ్చేసింది జస్ట్ 2 మినిట్స్ బిఫోర్ మేము అక్కడ ఉండే ట్రైన్ దొరికింది. లక్కీగా తాత్కాలో టికెట్స్ తీసుకున్నాము టీసీ దగ్గర. సో వెళ్ళగానే రైల్ హాస్టల్స్ వచ్చారు. ట్రైన్లో తెలుసు కదా ఇవన్నీ కామన్, నడుస్తూనే ఉంటాయి. సో ఇవన్నీ పక్కన పెట్టేసి నేను అసలు ఆలోచిస్తుండే ఎక్కడ పోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ ఉండాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉండగా ఇంకోటి అసలు ఏం తాగాలి, స్కాచ్ ఇంటర్నేషనల్ మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ తాగాలని అన్నీ ఆలోచిస్తూ ఈ అన్ప్లాన్డ్ వ్లాగ్ చేస్తున్నా. సో మొత్తానికి మీ అందరికైతే ఖచ్చితంగా నచ్చాలి, చూసాం, లెట్స్ గో. అరే విండో సీట్ దగ్గర కూర్చున్నా నేచర్ ఎంజాయ్ అయ్యాలని సంగతే మర్చిపోయానా? కొంచెం మ్యూజిక్ వింటూ రిలాక్స్ అవుతూ ఉంటే కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ సడన్గా ఒకటేసారి విండో నుంచి బయటికి చూడడం స్టార్ట్ అయింది. అంతట్లోనే ట్రైన్ కూడా ఎక్దమ్ స్లో అయిపోయింది. బయటికి చూస్తే ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి 5 అవర్స్ అయిందంట. అప్పటికి రైల్వే టీం వాళ్ళందరూ వచ్చి దాన్ని అంతా డీరైల్మెంట్ అలైన్మెంట్ చేస్తూ ఉన్నారు. నేనైతే ట్రైన్ బయట నుంచి ఇట్లా మీకు క్లియర్గా విజన్ కనబడడానికి చిన్న వీడియో కూడా తీసిన, ఇదే ఆ వీడియో. ఇదంతా చూస్తే మాత్రం నేను షాక్ అయిపోయినా, నాకు చాలా బాధ అనిపించింది. న్యూస్లో కూడా వచ్చింది కానీ ఇలా జరగడం, ఇలా లైవ్గా చూడడం ఇదే నాకు లైఫ్లో ఫస్ట్ టైం అండ్ గుడ్ యాజ్ వెల్ యాజ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. మీరు చూడండి, ఈ షాక్ నుంచి బయటికి రాకముందుకే ఇంకో హాదసా జరిగిపోయింది. అదేంటంటే చూపి చూపి ఇట్లుంటుంది మన ఇండియన్ రైల్వేతో స్కిన్ ఇలాంటి మొత్తం స్కిన్ దద్దులు అవుతున్నాయి. ర్యాషెస్, ఎలర్జీ జస్ట్ బికాజ్ ఆఫ్ దిస్ దుప్పట్లు అండ్ దట్ ఆల్ దిస్. చూడండి ఎంత డర్టీగా ఉన్నాయి ఇవి, హౌ డర్టీ దీస్ ఆర్. సి దీని లోపల ఇంటర్నల్గా చూడండి ఎంత డర్టీ ఉంటాయో. స్కిన్ అలర్జీస్ గోక్తూనే ఉంది. ఆబ్వియస్లీ వెన్ దోస్ ఆర్ వెరీ డర్టీ, ఆబ్వియస్లీ యు విల్ బి గెటింగ్ ఎ స్కిన్ అలర్జీ. ఓకే, ప్లీజ్ స్టాప్. ఇదే 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 భయ్య, ఇదే ఘర్షింది మొత్తం మా యువరాణి గారిని ఘర్షింది. ఇదే దీన్ని మొత్తానికి పట్టుకున్న తాత్కాల్లో ఎక్కువ డబ్బులు పెట్టి టికెట్ తీసుకున్నందుకు రైల్వే వాళ్ళు ఇచ్చిన పెద్ద గిఫ్ట్ మాకు ఇది. ఇంకా అమ్మాయిల గురించి తెలిసిందే కదా, ఇట్లాంటి స్వీట్ మెమరీస్ మాత్రం 10 సంవత్సరాల దాకా మరీ మరీ గుర్తు తెచ్చుకొని సావగొడతారు. కానీ అదేంటో ఏమో భయ్య, మనకు పురుగు గరిస్తే పక్కలు మాత్రం కేర్ కూడా చేయరు, అట్లీస్ట్ చూడరు కూడా చూడరు. కానీ అదే ట్రైన్ మాత్రం డీరైల్ అయితే మాత్రం విండోస్లో ఎగ్గబడి మాత్రం జనాలు చూసారు. ఇదే నల్లి టీసీ గరిస్తే మస్తు ఉంటుండే అనుకున్న లోపల హుబ్బాలి రైల్వే స్టేషన్ వచ్చింది. మేము దిగేసినాం. ఇప్పుడు హుబ్బాలి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఇంజన్ స్టార్ట్లో ఉండే తెలిసేది మన అబ్బాయిల గురించి. ఒక్కసారి బిఎండబ్ల్యూ కార్ అయినా, నార్మల్ యమహా బండి అయినా, ట్రైన్ ఇంజన్ అయినా స్టార్ట్లో ఉంటే ఒక్కసారైనా నడిపించాలనిపిస్తుంది. సో నేను అట్లనే ఫుల్ ఎగ్జైట్ అయినా. ఇంతకీ మా యువరాణి గారు ఎక్కడున్నారని చెప్పేసి లెఫ్ట్ అండ్ రైట్ నేను వెతుకుతూ ఉంటే తీరా తనేమో తనకి డైనోసార్ ఖర్చిందనే రేంజ్లో వెళ్ళి ఆ లిస్ట్ మొత్తం మైండ్లో ప్రిపేర్ చేసుకొని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది. సో నేను తన దగ్గరికి వెళ్ళి తనని కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన, బట్ ఈవెన్ దో తను ఫామ్ ఫిల్అప్ చేసి కంప్లైంట్ రైజ్ చేసింది. బట్ మన రైట్స్ కోసం మనం కొట్లాడితే వాళ్ళు రాంగ్స్ చేస్తారు, అదే మనకు తెలిసిందే కదా, ఎవ్రీబడీ నోస్ ఇట్. బట్ ఎవెన్చువలీ అన్ని పక్కన పెట్టేస్తే రేపు మన నరేంద్ర మోడీ గారు ఇది ఈ హుబ్బాలి రైల్వే స్టేషన్ని వర్చువల్గా ఇనాగ్రేషన్ చేస్తున్నారు. సో కంప్లీట్గా డెకరేషన్ చేశారనమాట విత్ హై అండ్ టైట్ సెక్యూరిటీ.
అవుట్ సైడ్ పోలీస్ వాళ్ళు ఉన్నారు, ఇన్ సైడ్ ఓన్లీ వీళ్ళందరూ ఉన్నారు ప్యాసింజర్స్. అని ఏం సార్ ఇనాగ్రేషన్ చేస్తారంటే ఏదో ఒక స్పెషల్ ఉంటుందని చెప్పేసి నేను అంత ఎక్స్పెక్ట్ చేశాను. తీరా చూస్తే మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ చాలా పెద్దగా ఉంది. సో ఇదే అనమాట హుబాలి రైల్వే స్టేషన్లో అవుట్ సైడ్లో. నేను అట్లా పోగానే గాంధీ గారి చేతులు ఇట్లా పట్టేసుకుని అనమాట, అది అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అది. సో టాటా బాయ్ బాయ్ గాంధీ తాత. 5 మినిట్స్లో వాస్కోడి గామా ట్రైన్ వచ్చేసింది. పక్కన రైట్ సైడ్లో ఉన్నది యశ్వంత్పూర్, మేము వచ్చింది దాంట్లో. బెకార్ ట్రైన్ అది. సో ఇదైతేనేది ఒక చిన్న లుక్ ఇచ్చేస్తా వాస్కోడి గామా ట్రైన్ది, చూడండి. వాస్కోడి గామా నుండి పంజిమ్కి ఎక్కువ బస్సెస్ దొరుకుతాయి. పర్ హెడ్ 100 రూపీస్ మాకు తీసుకున్నారు. సో పంజిమ్లో అయితే డ్రాప్ చేసిండు. జస్ట్ ఇట్లా పంజిమ్లో ల్యాండ్ అవ్వగానే ఒక మంచి స్కూటీ అయితే రెంట్కి తీసుకున్నా, 400 రూపీస్ పర్ డే అంట. సో ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ అని చెప్పేసి ఒక మంచి లొకేషన్స్, ఎటు వెళ్తున్నాం ఎటు వెళ్ళాలో ఐడియా లేకుండా సీదా జీపీఎస్ లొకేషన్ పెట్టుకుని అయితే వెళ్తున్నాం. ఈయన పేరు అమ్మాయి పేరులా బాగుంది అంజనా అని చెప్పి సీదా ఫస్ట్ అక్కడికే ప్లాన్ చేసిన. వెళ్ళే దారి మాత్రం అదిరిపోయింది, మంచి మంచి కర్వేచర్ రోడ్స్ అండ్ ఆపోజిట్లో ఫారినర్ ఒక మంచి ఇన్వెస్టిక్ బైక్తో అయితే కనిపించాడు. సో అలా చూసుకున్నాను, ఇంకా స్ట్రైట్గా ముందరికి వెళ్తూనే ఉన్నాం. ఇప్పుడైతే నేను జీపీఎస్ బంద్ చేశాను, ఎందుకంటే సైట్స్కి ఇల్లు చూస్తూ రోడ్ చూస్తూ నేచర్ న్యూస్ అట్లా సీదా వెళ్ళిపోతున్నా. కరెక్ట్గా ఎక్కడికి పోతున్నా కూడా ఐడియా లేదు. ఈ టైంలో రాంగ్ పోయినా కూడా ఏం అవ్వదు, ఎందుకంటే చల్లని గాలి అలా ఫేస్కి తాకుతూ ఉంటే ఆ ఎనర్జీ లోపల నుండి రీజనరేట్ అవుతుంది. ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్. అసలు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ తెలియని ప్లేస్లో కొత్త ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరు. కానీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ కాబట్టి చాలా మెల్లిగా మంచిగా పక్కన ఇల్లుని చూస్తూ హాయిగా డ్రైవ్ చేస్తూ ఉన్నా నేను. బట్ అలా డ్రైవ్ చేస్తూ ఉంటే ఒక మంచి స్పోర్ట్స్ కార్ అయితే నాకు వెల్కమ్ చెప్పింది, వెల్కమ్ టు గోవా అని. ఆ సౌండ్ వేరే అసలు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక మంచి ఎనర్జెటిక్ వైబ్తో నా ఫస్ట్ డే ఫస్ట్ వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది. సో దిస్ విల్ బి ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని ఒక నాకు మంచి నమ్మకం ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను మాత్రం లైఫ్ ఎంజాయ్ చేస్తా, ఇచ్చి పడేస్తారా బాయ్ అని ఒక ఫీలింగ్లో అవుతున్నా. ఫస్ట్ కళ్ళతోనే సముద్రాన్ని చూసేంతవరకు నా మనసుకు శాంతి ఉండదు. సో ఫస్ట్ నేను ఎక్కడుంచైనా సరే ఎనీ వ్యూ ఎనీ లొకేషన్ నుంచి సముద్రం చూస్తా. చూసిన తర్వాత ఏదైనా మంచి లగ్జరీస్ హోటల్ ఆర్ విల్లా ఆర్ ఇల్లు ఏదైనా ఒకటి మంచిగా బుక్ చేసుకుందామని డిసైడ్ అయినా, అది ఎంత కాస్ట్ అయినా పర్లేదు. బట్ బెస్ట్ ఉండాలని ఒక మంచి థాట్తోని ఒక మంచి ఎనర్జెటిక్ ఒక మంచి ఫ్రెష్ వైబ్తోనైతే ఉన్నాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ గ్రీన్ నేచర్లో అలా వెళ్తూనే ఉన్నా. సో ఎలాగో డ్రైవ్ చేస్తున్నా కాబట్టి మీకు గోవా గురించి 2 బెస్ట్ థింగ్స్ చెప్తా అండి. బెస్ట్ థింగ్స్ ఏంటంటే ఇట్స్ అ డైవర్సిఫైడ్ కల్చర్, అందరూ అందరితో మింగిలే రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. సెకండ్ వచ్చేసి వెరీ లో లిక్కర్ రేట్స్ అని, అందరికీ తక్కువ ప్రైస్కే స్కాచ్ కూడా దొరుకుతుంది. అండ్ 2 వర్స్ట్ థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ వర్స్ట్ ఏంటంటే విపరీతమైన ఫైన్స్ అండి. హెల్మెట్ లేకున్నా తాగి డ్రైవ్ చేసిన, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా 1,000, 5,000, 10,000 వరకు ఫైన్స్. అండ్ సెకండ్ వచ్చేసి విపరీతమైన ఫుడ్ కాస్ట్ అండి. ఫుడ్ రేట్స్ అసలు మీరు ఎక్కడ చూసుండరు, మినిమం 700, 500, 1,200 ఇలా ఉంటాయి. సో ఈ 2 బెస్ట్ అండ్ 2 వర్స్ట్ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ అలా వెళ్తూ వెళ్తూ ఫైనల్గా మాకైతే లొకేషన్ దగ్గరికి రీచ్ అయిపోయినాం. సో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా అండి నా ఫస్ట్ లుక్ అంజునా బీచ్లో. ఇది ఎస్ అనే ఒక మంచి ఎగ్జైట్మెంట్ జోస్ అయితే వచ్చింది నా లోపల. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ లుక్. ఇంతకీ అసలు నేను మర్చిపోయినా, అప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నా, నాతో పాటు మా యువరాణి గారు కూడా వచ్చారు. తను మాత్రం నా మీద విపరీతమైన కోపంలో ఉంది. అసలు కోపం ఎందుకు అనుకుంటున్నారా, ట్రైన్ డైనోసార్ కలిస్తే దానికి నేనే రెస్పాన్సిబుల్ అంట. ఏదైతేనేది మొత్తానికి అంజనా బీచ్కి వచ్చినాం, అదే లొకేషన్ మీకు చూపిస్తున్నా. ఇదండి లొకేషన్, మేమున్న ఎగ్జాక్ట్ నిల్చున్న పాయింట్. ఇంకెందుకు వెయిటింగ్, సీదా సముద్రంలోకి దుంకడమే. 3, 2, 1 లెట్స్ గెట్ ఆన్. ఇంత పెద్ద అయినా కూడా నాకు ఇప్పటికీ చిన్నపిల్లలాగా కాళ్ళతోనే నీళ్ళ మీద ట్యాప్ చేస్తే ఆడుకోవడం అలవాటు, పైగా చాలా ఇష్టం అన్నమాట. సో నేను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నా.
నేను ఇక్కడ లైఫ్ ఎంజాయ్ చేస్తే పక్కన మా యువరాణి రెండు కాఫీలు ఆర్డర్ చేసింది, గర్మాగరం కాఫీ, అది కూడా బీచ్ దగ్గరగా. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అసలు. నా కాఫీ వాటర్ కూడా తనకి ఇచ్చేసిన, ఎందుకనేది చూపిస్తా మీకు. ఇది ఎందుకే భయ్యా, నా కాఫీ వాటర్ కూడా తనకి ఇచ్చేసిన, కానీ నేను మాత్రం బాటిల్ సముద్రంలోనే ఓపెన్ చేయాలని డిసైడ్ అయ్యా. చియర్స్ 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 అందరికి, చియర్స్ చియర్స్ సముద్రమా. ఇంత ఓవర్ చేస్తున్న ఏం చేయాలి అనుకుంటున్నారా? ఇది జస్ట్ అ ఫ్రూట్ బియర్, జస్ట్ అ ఫ్రూట్ బియర్. చియర్స్ పండగ, ఎంజాయ్. చియర్స్ సముద్రమా. వాట్ ఏంటి, రెండు కాఫీలకి 800? ఐ మీన్ వన్ కాఫీ వాట్, ఒక్క కాఫీ 400? నాలుగు బీర్లు వస్తుండే. ఫుల్ జోష్తో ఫుల్ బాటిల్ కొందామని షాక్కి వెళ్ళాను. బయటికి అంటే డబల్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ బయట 4000 అనుకోండి, షాక్లో మాత్రం 10,000 ఉంటుంది. అయినా పర్లేదు అని చెప్పేసి ఒక ఫుల్ బాటిల్ అయితే నా ఓన్గా నేను సెలెక్ట్ చేసుకున్నా. అతను సజెస్ట్ చేసిండు, భయ్యా నువ్వైతే చీవస్గా లేటెన్ ఇయర్స్ ఇది తీసుకొని. దీని కాస్ట్ వచ్చేసి నాకు 8,500కి పడింది, సమ్వేర్ అరౌండ్ ఇది ప్రైస్ అనమాట. ఇది బాటిల్ ఇలా ఉంది. సో నెక్స్ట్ టు బి కంటిన్యూడ్. అవుట్ అయిపోయిన భయ్యా. యువరాణి గారు చెప్తే నేను పాలు పోయించుకున్నాను అనమాట. సో అందుకే సముద్రమా, చియర్స్. ఐఎమ్ డ్రైవింగ్ లైక్ ఏ స్నేక్, మంచి స్నేక్ డ్రైవింగ్ చేసుకుంటూ ఈరోజు యువరాణి వేసుకుంటా మాట్లాడుతా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్ ఉండాలి హ్యాపీగా, యంగ్ యంగ్ అవ్వాలి మంచిగా. మార్నింగ్ లేపబు ఆ కూల్ బ్రీజ్ ఫీల్, బాడీలో లవ్ ఉంటే లవ్ బయటికి వస్తుంది. డ్రైవింగ్ చేస్తాను చూడు, జమ్మలకి జారు మిఠాయా. స్టడీ స్టడీ. సారీ అండి యువరాణి గారు, నన్ను క్షమించండి క్షమించండి యువరాణి గారు, జమ్మలకి జారు మిఠాయా. పండగ ఇంకో బాటిల్ అయితే షాపింగ్ చేసిన, అవి అయిపోగానే హాయిగా మంచిగా తిందామని చెప్పేసి ఒక ఫిష్ తాలి ప్లాటర్ ఆర్డర్ చేసుకున్నా. నేను తిన్నాను, అలాగే యువరాణి గారికి కూడా తినిపించాను. ప్యూర్ వెజ్ యువరాణి వెజ్. ఒక మంచి జబర్దస్త్ లంచ్ తర్వాత యువరాణి గారు సజెస్ట్ చేశారు ఏదైనా మంచి పీస్ఫుల్ ప్లేస్ ఇన్ గోవా వెతుకు అని చెప్పేసి. నాకైతే జీపీఎస్లో ఇది ఒక బీచ్ కనిపించింది, దాని పేరేందో మీకు చెప్తా. అండ్ వెతికి వెతికి వెతకంగా చాలా జనాలను అడిగాక రోడ్డు మీద ఫుడ్ స్టాల్ వాళ్ళని అడిగినప్పుడు కూడా వాళ్ళు సజెస్ట్ చేసింది ఈ బీచ్ పేరే. ఇది అరంబల్ బీచ్కి వెళ్ళే స్టార్టింగ్ పాయింట్, ఒక పార్క్ ఉంటుంది. ఈ పార్క్లో నడుచుకుంటూ కిందికి వెళ్ళగానే మీకు బీచ్ కనిపిస్తుంది. సో బీచ్ మీద ఇలా రెడ్ వెహికల్ ఏదైనా కనిపిస్తుంది అనుకో వాళ్ళు లైఫ్ సేఫ్ గార్డ్స్. ఎప్పుడైనా మనం బీచ్లో మునిగిపోతే వాళ్ళు కాపాడుతూ ఉంటారు. అండ్ కనిపించే ఈ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే వేవ్ చాలా హైట్లో వస్తున్నాయని చెప్పేసి అర్థం. సో అక్కడికి వెళ్ళొద్దు మనం. మోస్ట్లీ ఇక్కడ ఇండియన్స్ కనిపించరు అరంబల్ బీచ్లో, ఓన్లీ ఫారినర్స్, రష్యన్స్ ఎక్కువ మంది కనిపిస్తారు. ఎక్కువ ఫారినర్స్కి టైం టేబుల్ అంటూ ఏముండదు, వాళ్ళు మధ్యాహ్నం కానీ మార్నింగ్ కానివ్వండి ఈవినింగ్ కూడా వాళ్ళు జాగింగ్ చేస్తూ ఉంటారు. అది చూసి మనం షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్
ఏదైనా మంచి చెట్టు కింద కూర్చొని మళ్ళీ కొంచెం అలా ఒక మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు పెగ్గులు వేసుకుంటూ హాయిగా చిల్ అయ్యి రిలాక్స్ అవుదాం నిపేషం అన్ని చూస్తూ ఉన్నాము. సో మేము ఎదురుగా ఇంకా నడుచుకుంటూనే వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కుక్కలు ఎప్పుడు బిల్డింగ్లోనే ఉండడం కాదండి, ఇట్లా సడన్గా ఒకసారి బీచ్కి తీసుకొస్తే అవి ఎంత టూ మచ్ ఎంజాయ్ చేస్తావో ఇది నేను లైవ్గా చూశాను. అసలు నాన్ స్టాప్ వల్ల ఓనర్ మాటనే వినలేదు. నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఆగకుండా నాన్ స్టాప్ ఎవ్రీథింగ్ ఎంజాయ్ చేసిన దట్ వాజ్ హిలేరియస్. నేను షాక్ అయినా. సో అలా కాసేపు మాకు ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది, ఒక చెట్టు దగ్గర కూర్చొని ఒక మంచి పెగ్ అయితే వేసుకున్నా. ఐ రియలీ ఎంజాయ్ ద స్కాచ్ అండ్ ఆల్సో ద ఫిష్, కింగ్ ఫిష్ ఆర్డర్ చేశాను. దాంతోపాటుగా ఒక మంచి సన్సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా చూస్తూ అలా కూర్చుంటూ యువరాణి పక్కన ఒక మంచి ఫీల్ అండి. ఈ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తుంటే నా రైట్ సైడ్లో సడన్గా నేను ఒక షాక్ అయినా. ఎవరో రష్యన్ సైంటిస్ట్లు అండి, ఏదో చేస్తున్నారు, ఏదో రోల్ చేస్తూ సంథింగ్ ఏదో చూస్తూ దాన్ని నాకుతూ ఉండే నేను షాక్ అయినా. ఏంటబ్బా వెళ్ళి అడుగుదామంటే నాకు విచిత్రం అనిపించింది. సో నేను వదిలేసి ఆ తర్వాత మళ్ళీ మాకు నైట్ వచ్చేసి యాట్ పార్టీ ఉంది. అంటే యాట్ అంటే ఒక చిన్నపాటి షిప్, ఆ షిప్లో డిస్కో, అన్లిమిటెడ్ డ్రింక్స్, ఫుడ్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ నా బైక్ అయితే పార్క్ చేశాను రైట్ సైడ్లో, అడ్రస్ తెలిసిపోయేసరికి. సో పైకి వెళ్ళి చూస్తే ఇంకా బోర్డ్స్ అన్నీ ఇంకా ఓపెన్ అవ్వలేవు అనుకుంటా నాకు తెలిసి. సో అందరికన్నా ఫస్ట్ మేమే వచ్చామంట. సో మీకు ఒక లుక్ వేసి చూపిస్తాను. మాకైతే పార్సెల్స్ దొరికినాయండి. ఈచ్ పర్సన్ కాస్ట్ వచ్చేసి 3000 అండి. సో మాకు 6000 పడింది నాకు మా యువరాణి గారికి. సో ఇలా ఉంటుంది ఓవరాల్ వ్యూగా. నాకు తెలిసి మేము కొంచెం ఎర్లీగా వచ్చేసినట్టు ఉన్నాం. సో ఇంకెవరూ లేరు. డే టైంలో యాట్స్ ఇట్లా ఉంటాయండి, నైట్ టైంలో అసలు విపరీతంగా ఉంటాయి. ఇది డిస్కో లోపల నైట్ ఇలా దీంట్లోనే అందరూ ఎంజాయ్ చేస్తాము. ఎలాగో ఎర్లీగా వచ్చాం కదా, సరే ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని ఒక 2-3 అవర్స్ ఆ తర్వాత మళ్ళీ వద్దామని చెప్పేసి ఒక అన్ప్లాన్డ్ ట్రిప్, ఒక అన్ప్లాన్డ్ డే ఎంత బ్యూటిఫుల్ ఉంటుందని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. సీరియస్లీ వాట్ ఏ గోవా, జస్ట్ వావ్. స్టీవ్ చూడు, ఆ కోతులు ఎలా సరదాగా విశ్రాంతి తీసుకుంటున్నాయో. మనం కూడా మన గూడాలను సాయంత్రం కల్లా చేరి తప్పకుండా మద్యపానంలో మునిగి తేలాల్సింది.